శ్వేతపత్రం ఇవాళ బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో కాబట్టి 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కలు కట్టుకొని రెక్కల కష్టంతో చెమటోర్చి నిర్మించిన తెలంగాణను దిగజారిస్తే, దెబ్బతీస్తే సహించం, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితులను ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవాలు తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించే సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీ అంటే ఇవాళ ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇది ఇవాళ బీఆర్ఎస్ వల్ల ఇస్తున్నారు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా అధికారంలోకి వచ్చినాక ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను కాపాడేటువంటి బాధ్యత నాది అని తీసుకోవాలి. ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి అది ఉండదు? ఇప్పుడు ఎవడు పెట్టమని చెప్పిండు ఆ శ్వేతపత్రాలు? తెలియదా జనాలకు? తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఇవాళ నువ్వు శ్వేతపత్రం పెట్టి మాకు మొత్తం అప్పే ఉంది, తెలంగాణ మొత్తం అప్పే ఉంది అని చెప్పేసి నీ మన బతుకుని తీసుకుపోయి బజార్లో పెట్టి ఇవాళ ఏడ అప్పు కుట్టకుండా సప్పు కుట్టకుండా సమాజంలో విలువ లేకుండా చేసి ఇవాళ రాష్ట్రాన్ని ప్రతిష్ట పాలు చేసిరు. పోని చెప్పిన వాళ్ళు మరి తెచ్చినటువంటి అప్పుతోని ఏ సంపద సృష్టించిందో చెప్పాలి కదా? అది చెప్పాలి. 55 ఏళ్లలో నాగార్జునసాగర్ కట్టామని చెప్పుకున్నారు అందులో, జూరాల ప్రాజెక్టు కట్టామని చెప్పారు అందులో, ఎస్ఆర్ఎస్పీ కట్టామని చెప్తున్నారు అందులో, కానీ ఇది మాత్రం చెప్తలేరు. మరి చెప్పాలిగా తర్వాత ఏం జరిగింది, ఎటెటి జరిగింది, ఎంత సాగు పెరిగింది, దానికి ఏమైంది, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోవాలిగా, అది చెప్పలేదు. సో వీళ్ళ తెలివి ఇట్లా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళని ఎవడూ ముంచాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకు వీళ్ళే మునుగుతారు, వీళ్ళకు వీళ్ళే ఆగమవుతారు.